శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యయే సర్వ విఘ్నోపశాంతయే లింగ పురాణంలో పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులు యుద్ధం ఆపడం కోసం లింగ రూపంలో ఆవిర్భవించడం ఆవిర్భవించిన స్థలాన్ని లింగస్థానము అని ఆయన పేర్కోవడం జరిగింది ఆ లింగస్థానం ఉన్న ప్రదేశమే అరుణాచలం ఇది ఆది మధ్యాంతరహితమైన లింగం ఈ లింగాన్ని పూజించిన దర్శనం చేసిన ఇటు భుక్తి ముక్తి కూడా రెండు లభిస్తాయి భోగావహమిదం లింగం భుక్తి ముక్తి ఏక సాధనం అన్నాడు ఎప్పుడు కూడా శివ పూజ చేస్తే అందులో శివలింగాన్ని భక్తితో ఆరాధిస్తే భోగ ఆవాహం భోగాలు ఇస్తుంది ఒక భోగం కాదు సకల భోగాలను ప్రసాదిస్తుంది శివుడు తలుచుకుంటే ఇవ్వలేని భోగం అంటూ ఉండదు కుబేరుడికి అష్టైశ్వర్యాలు వాడైనా అనేక శుభాలు ప్రసాదించినవాడ ఇది భుక్తికి ముక్తికి ఇది ఒక్కటే సాధనం దర్శన స్పర్శన ధ్యాన జంతువునాం జన్మమవచనం ఈ శివలింగాన్ని దర్శించిన వారికి లోపల లోపల ధ్యానం చేసిన వారికి ఇద్దరికి కూడా పునర్జన్మ ఉండదు అరుణాచలంలో ఉన్న లింగాన్ని కూడా అగ్నిలింగం అది పంచభూతాలలో ఆ లింగాన్ని ముట్టుకునే అధికారం ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు కానీ వాటిని ముట్టుకోవచ్చు పంచభూత లింగాలకి జ్యోతిర్లింగాలకి ఎవరైనా ముట్టుకోవడానికి అర్హత ఉన్నది అని శాస్త్ర ప్రమాణం కానీ కొన్ని సందర్భాల్లో మనుషులు వాటిని పాడు చేస్తూ ఉన్న కారణం చేత వాటికి రక్షణ కల్పించడం కోసమని ముట్టుకొనివ్వడంలా లింగం మంచులింగం ముట్టుకోవచ్చు కానీ గట్టిగా నలుగురు ముట్టుకుంటే కరిగిపోతుంది అందుకని ముట్టుకోకూడదు అట్లా అంతేకాని శాస్త్ర ప్రకారం ముట్టుకోవచ్చు రక్షణ కోసం ముట్టుకోకూడదు జ్యోతిర్లింగాలన్నీ ముట్టుకోవచ్చు కానీ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని డబ్బిస్తే కానీ ముట్టుకునేవారు కొన్ని చోట్ల జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళనివ్వడంలా కారణం ఏంటంటే ఆ ఆ కమిటీల నిర్ణయం అది దానికి మనమేం చేయలేము కానీ జ్యోతిర్లింగములు శాస్త్ర ప్రమాణం ప్రకారం ముట్టుకోవచ్చు అలా కాకుండా ఈ మానవ ప్రతిష్ట లింగాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడానికి వీళ్ళేది ముట్టుకోకూడదు మానవ ప్రతిష్ట లింగాల్లో ఉన్న శక్తి మానవులు పదే పదే తాకడం వల్ల అర్హత లేని వాళ్ళు తాకడం వల్ల కొన్ని నియమాలు ఉన్నాయి వాటికి అలా ఎవరు పడితే వాళ్ళు తాకితే అందులో ఉన్న దివ్యశక్తి తగ్గిపోతుంది తాకిన వాడికి ప్రమాదం వస్తుంది ఏ ఎలక్ట్రిసిటీ ఉన్న చోటికి ఎవరిని పెడితే అండి వెళ్ళవకుండా ఎందుకు చేస్తున్నారు దాన్ని ముట్టుకోవడానికి దాని మీద ఎవడికి ట్రైనింగ్ ఉందో వాడే ముట్టుకుంటాడు స్తంభం అందరిది అని చెప్పి మీరు ఎక్కేసి స్తంభం మీద లైట్లు బాగు చేయండి ఆ తర్వాత తెలుస్తుంది ఏ కరెంటు ఉన్నప్పుడు డాముని ముట్టుకుని వస్తాం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అందరిదిని కానీ మన వెళ్ళనిస్తారా ఏమంటే స్వామిలు గారు దానికి నియమం అది అందులో ఎంప్లాయీస్ దానికి ఒక ఐడెంటిటీ కార్డు కావాలి అలాగే అన్నీ మనవే పరమేశ్వరుడు మనవాడే కానీ దగ్గర దగ్గరికి వెళ్ళడానికి కొన్ని అర్హతలు మనకు కావాలి అక్కడ మనం ఎంప్లాయీ గానో ఇంకో రకంగానో వెళ్ళాలి ఆయన దగ్గరికి తక్కిన వాళ్ళు దూరం నుంచి చూడటమే విమానాశ్రయాలు పబ్లిక్ ప్లేసెస్ ఏ కానీ విమానాశ్రయంలోకి మిమ్మల్ని ఎవరిని పెడితే ఎందుకంటే వెళ్ళవడం టిక్కెట్ లేకుండా మీరు అడగరే ఏ ఒక దేవుడి దగ్గర మాత్రం అలా అంటావా అంటే దేవుడు లోపు మాట్లాడటలేదు కాబట్టి దాన్ని ముట్టుకోవడానికి తగిన అర్హతను నువ్వు సాధించాలి అదే మంత్ర ఉపాసన ఆ బలం లేకపోతే ముట్టుకోకూడదు నీ ఇంటిలో నీ ఇష్టం అణుశక్తి కేంద్రాలు రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఇవన్నీ అవి దృష్టిలో పెట్టుకోండి మీరు అందుకనే మొత్తం మీద ముట్టుకోవడానికి మాత్రం అర్హత ఉన్నది అక్కడ ముట్టుకోవడానికి మాత్రం అర్హత ఇవ్వవలసింది అక్కడ అర్చక బృందం కాని లేక ధర్మకర్తల మండలి కాని ఈ లింగం అగ్ని పర్వతం లాగా ఉద్భవించడం వల్ల దీనికి అరుణాచలం అని పేరు వచ్చిందిట ఎర్రని ఒక కొండ అది ఆనాడు ఈ అగ్ని స్తంభము నుంచి వస్తున్న కిరణాలతో కొండ మొత్తం ఎరుపెక్కిపోయింది మనం చూస్తూ ఉంటే అప్పుడప్పుడు కొండల మీద చెట్లు కాలిపోతూ ఉంటే కొండ కాలిపోయినట్టుగా ఎర్రగా కనపడుతుంది అది అంటే ఏమిటది ఆ నిప్పు వల్ల ఎరుపు రంగు వచ్చింది కొండ ఎరుపు కాదు నిప్పు వల్ల ఎరుపు అలాగే పరమేశ్వరుడు అక్కడ లింగ రూపంలో అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించడం వల్ల ఆ కొండ మొత్తం ఎరుపెక్కడం వల్ల అరుణాచలమిత్యేవ తదిదం ఖ్యాతి ఈ కొండ అరుణాచలము అని ప్రసిద్ధి చెక్కింది అత్ర తీర్థించబహదా భవిష్యతి మహత్తరం ఇక్కడ గొప్ప తీర్థస్థలం అవుతుంది నిర్మాణం అవుతుంది ఇక్కడ నివసించి మరణించిన వాడు కుమారస్వామి అంతటి వాడు అవుతాడు ఇప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు అరుణాచలం మీద రమణ మహర్షి ఉండేవారు పూర్వం ఆయనని కుమారస్వామి అవతారం అనేవారు ఎందుకనంటే అరుణాచలం మీద పుట్టడం అక్కడ పెరగడం అక్కడ మరణించడం అంటే అది ఖచ్చితంగా వాడికి కుమారస్వామి యోగం కలిగిస్తుంది ఆయన కుమారస్వామి అయినా అవ్వచ్చు లేదా అక్కడ ఉండడం వల్ల కుమారస్వామి కొన్నంత స్థాయి రావచ్చు ఆ కొండ మీదకి వెళ్ళినా ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం చేసినా ఆ కొండని దర్శనం చేసినా అక్కడ మరణించినా వాడు తప్పక మోక్షం పొందుతాడు అక్కడ రథోత్సవాలు జరిగేవి ఎప్పుడూ మంగళ కార్యాలు జరిగేవి ఏ వేపు చూచినా అక్కడ జనులు నివసిస్తూనే ఉండేవారు పూర్వం ఇది నా క్షేత్రాలలో ఉత్తమ క్షేత్రం అవుతుంది ఇక్కడ నన్ను స్మరిస్తే శివలింగం అని ఒకసారి తలుచుకుంటే చాలు ఆ మాత్రానికి మానవుడికి మోక్షం వచ్చేస్తుంది అన్నాడు అందుకే తప్పక జీవితంలో ఒకసారైనా అరుణాచలం వెళ్ళాలి ఇక ఇక్కడ అరుణాచలీశ్వరుణ్ణి ఏ మహన్యాస రుద్రాభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే అటువంటి వాడికి సాలోక్యం చెవ సామీప్యం సారూప్యం సారష్టిరే సాయుధ్యమితి పంచైతే క్రియా దీనాం ఫలం మతం ఆ ఐదు రకాల మోక్షాలు వస్తాయట అందులో సాలోక్యం అంటే ఎప్పుడు ఆయన లోకంలో ఉండడం లోకము అంటే ఒక స్థానం శివుడు ఉండే లోకం కైలాసం కదా ఆ లోకంలో ఆయనతో కలిసి ఉంటే సలోకుడు అంటారు ఆ సలోకస్య భావ సాలోక్యం ఆయన లోకంలో ఆయనతో కలిసి ఉండడం సాలోక్యం శివుడు వీళ్ళు కలిసి ఒక లోకంలో ఉంటారు అన్నమాట ఆ తర్వాత సమీపంగా ఉండడమే సామీప్యం మీరు నాకు ఎదురుగుండా దగ్గరగా కూర్చున్నారే ఇది సామీప్యం అంట సారూప్యం అదే రూపం ఆ రూపము మనకి రావడాన్ని సారూప్యం అంటారు శివుడికి ఏ రూపం ఉన్నదో ఆ రూపం మనకు కూడా రావడాన్ని సారూప్యము అంటారు ఇంకా సారష్టి చాలా చిక్కిపోతున్నావు అమ్మాయి నువ్వు ఈ మధ్యన ఏంటో నువ్వు బాగా చిక్కిపోతున్నావు అంటే ఏంటి ఈశ్వరుడితో సమానమైన శక్తి కలిగి ఉండడం సఅష్ఠి అనమాట వృష్ వృష్టి సారష్టి అనమాట అంటే శివుడికి ఎంత శక్తి ఉందో ఆ శక్తి మనకు వచ్చేస్తుంది శివుడికి ఉన్నంత శక్తి మనకిక్కడ వస్తుంది కానీ అది కూడా వచ్చేలా చేసుకోవచ్చు దాన్ని సారష్టి అంటారు సాయుధ్యం ఏం లేదు ఆయనలో కలిసిపోవటం లేనం నాలుగు కాదు ఐదు మోక్షాలు ఇస్తాడనమాట అరుణాచలంలో శివుడికి అభిషేకం చేసి అభిషేక తీర్థం తాగితే తీర్థాన్ని అసక్కించుకోకుండా తాగాలి అభిషేకం చేసిన ఫలరసాలను అభిషేకానికి కూడా చాలా నియమనిష్టలు ఉంటాయి అక్కడ అక్కడ అభిషేకం చేసే నీళ్లు కూడా ఏ నీళ్లు పెడితే నీళ్లు దిక్కువాలంటే ట్యాప్ నీళ్ళతో అభిషేకం చేయరు అక్కడ తీర్థం ఇవ్వాలి కనుక తీర్థం ఇచ్చే నీళ్ళు ఎప్పుడూ కూడా మినరల్ వాటర్ అయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి అందుకే మేము అభిషేకం చేసాక తీర్థం ఇస్తున్నామా ఇవ్వడం కారణం అది అది మినరల్ వాటర్ మంచి పవిత్ర జలం అయ్యి ఉండాలి లేదా పల పలరసాలకు ఇబ్బంది లేదు పళ్ళరసాలకి బ్యాక్టీరియా అంత తొందరగా రాదు వెంటనే అయితేను కొబ్బరికాయ కొట్టే నీళ్లు పక్కన పెట్టి ఏడాది తర్వాత పట్టుకొస్తే అప్పుడు ఉంటాయి అందులో రకరకాలైన పదార్థాలు అలా కాకుండా తాజాగా ఇవ్వాలి అందువల్ల మొత్తం మీద ఇవి చేసి ఆ తీర్థం పుచ్చుకున్న వాడు ఉంటాడే అటువంటి వాడికి ఈ ఐదు రకములైన మోక్షాలు వస్తాయి శివుడు అంటే మాట్లాడండి శివుడు శివాలయం అసలు ఎక్కడున్నా దర్శనం చేస్తే మోక్షం అంటూ అంటే ఇంకా సాక్షాత్ అరుణాచలం వంటి స్థలానికి వెడితే ఎటువంటి మోక్షం వస్తుంది అండి నీ ఇంట్లో నీ చేతిలో పెట్టుకున్న శివలింగాన్ని పూజ చేస్తేనే నీకు అష్టైశ్వర్యాలు ఇస్తానంటున్నాడు నమ్మి మనం ఎన్ని ప్రదక్షిణలు వేసినా అంత నమ్మకం కూడా ఉండాలి మీకు నమ్మకం పెరిగే కొద్దీ శివుడు ఎక్కువ ఫలితం ఇస్తాడు ఎన్నిసార్లు తిరిగినా నమ్మకం తక్కువగా ఉంటే ఫలితం ఉండదు ఇక మీదట మీరు ఎప్పుడు మాకు ఫలితం రాలేదని అన్నారంటే మీలో లోపం ఉంది మీకు సరైన నమ్మకం లేదు అంత విధానంతో చేయటం లేదని అర్థం మంచి నమ్మకంతో చేయండి ఆ క్షణమే ప్రత్యక్షమై వరాలిస్తాడాయన యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి నీకు ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటే అంత బాగా ఫలితం వస్తుంది అందువల్ల మీరందరూ అక్కడ దర్శనం చేసుకుని తరచుగా నీ మనస్సులలో ఉన్న కోరికలు తీర్చుకోండి అని శంకరుడు బ్రహ్మ విష్ణువులతో అనుగ్రహించి చెప్పి అంత పూర్వం వీళ్ళిద్దరి యుద్ధం వల్ల భూలోకంలో చాలా మంది చచ్చారని చెప్పాంగా ఎంకి పెళ్లి సుబ్బు వచ్చిందిట అలా ఉంది అందుకని ఈ ఇద్దరు అస్త్రాల వల్ల ఢామ్ అని ఢామ్ అని కొట్టుకోవడం వల్ల ఈ అస్త్రాలు ఈ భూలోకాది సమస్తలోకాలలో ఉన్న ప్రాణులు ఎంతో మంది చచ్చారు పాపం అల్లకల్లోలం అయిపోయిందని చెప్పుకున్నాం ఆ అల్లకల్లోలంలో చచ్చిపోయిన వాళ్ళిద్దరినీ కూడా తన అమృతపు చూపులతో బతికించాట ఆయన అలా చూశాడు యమధర్మరాజుని ఎడంకాల్తో తన్ని మార్కండేయుండి చిరాయువుగా చేసిన స్వామివారు కళ్ళతో అల చూపులతో బతికించడానికి పెద్ద కష్టం కండి ఆ క్షణమే ఆయన తన చూపులతో బతికించేశాడు ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు ఇక మీదట మీ ఇద్దరు ఎప్పుడూ కొట్టుకోకండి నాకు రెండు ఉన్నాయి ఒకటి సాకారం మరొకటి నిరాకారం సకలం నిష్కలం చేతి స్వరూపద్వయమస్తి మే నాణ్య చిత్తు తస్మాత్ అన్యక నీ ఆ నాకు రెండు ఉన్నాయి మీకు ఇంతకు పూర్వం కూడా చెప్పాను అంటున్నది శివుడు బ్రహ్మ విష్ణువులతో ఆయంతో పాటు చుట్టుపక్కల ఉన్న దేవతలతో చచ్చిబతికిన వాళ్లతో అంటున్నాడు అందరూ వింటూ ఉండగా నాకు ఒకటి సకలం రెండోది నిష్కలం అంటే ఒకటి ఆకారం ఒకటి నిరాకారం ఈ రెండు మరెవరికి ఉండవు అందుకే ఆకారము ఉండి మళ్ళీ ఆకారం లేకపోతే వాడిని మాత్రమే ఈశ్వరుడు అంటారు అది ఈశ్వరుడు అనగా అధిపతి ఎవడికి ఆధిపత్యం ఉంటుంది రూపము ఉండాలి రూపము లేకుండాను ఉండాలి సాకార నిరాకారములు రెండు రెండూ వాడు మాత్రమే ఈశ్వరుడు తక్కిన వాళ్ళు ఈశ్వర శబ్దానికి అర్హులు కారు కుమారులారా నేను ముందుగా స్తంభ రూపం ధరించాను తర్వాత అసలు రూపము ధరించాను ముందుగా అగ్ని స్తంభ రూపంలో దర్శనమిచ్చా అగ్నిస్తంభ రూపంలో ఉన్నప్పుడు ఒక అగ్ని తప్ప కాంతి తప్ప ఒక మేరువులా కనపడమే తప్ప అందులో కాళ్ళు ముక్కు చేతులు ఇవేం కనపడవు కదా కానీ ఇప్పుడు మీకు రూపంతో కళ్ళు ముక్కులు చెవులు ఈ సోలం పట్టుకోవడం ఇటువంటి వాటితో దర్శనమిచ్చాను కాబట్టి మొదటిది నిరాకారం రెండవది సాకారం ఈ రెండింటికి మధ్య మార్గం నా శివలింగం అందువల్ల ఈశ్వర తత్వం అనగా ఈశ్వరుడి తత్వం ఏమిటి అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే సగుణము నిర్గుణము రెండు ఉండడమే ఈశ్వర తత్వము అని చెప్పండి ఈ రెండు ఎవరికి ఉన్నాయి నాకు మాత్రమే ఉన్నాయి చెప్పాడు నా కస్య కశ్య చిత్తు నాకు మాత్రమే ఈ రెండు ఉన్నాయి ఇంకెవరికీ లేవు ఇంకెవరికైనా ఉన్నాయో మీరే చెప్పండి లింగ రూపము మామూలు అచ్చామూర్తి అసలు రూపం లేకపోవటం ఎవరికి ఉండవు ఇటు లింగం ఇటు విగ్రహం రెండు ఉన్నది ఒక్క ఈశ్వరుడికి అందుకే నేను మాత్రమే ఈశ్వరుడిని మీ ఇద్దరిని ఈశ్వరుడు అనరు మిమ్మల్ని వేరే నామాలతో పిలుస్తారు కాబట్టి మీ ప్రవర్తన ఇంక మార్చుకోండి కొట్టుకోకండి అసలు ఆ గర్వం ఎందుకు వచ్చింది మేం గొప్పంటే మేం గొప్ప అని మీ ఇద్దరిలో మీరు లే దండం పెట్టని ఎందుకు కొట్టుకున్నారు అంటే శివలింగం లోకంలో ఆవిర్భవించడం కోసమే మీకు ఆ బుద్ధి పుట్టింది లేకపోతే ఆ బుద్ధి పుట్టం ఏదన్నా ఒక బుద్ధి పుట్టిందంటే మహాప్లకి మహాత్ముల బుద్ధి వల్ల లోకశ్రేయస్సు కలుగుతుంది ఇవాళ మీ ఇద్దరు కొట్టుకోవడం వల్ల ఇన్ని కోట్ల ప్రయాణీకానికి సమస్త జీవరాశులకి శాశ్వతంగా ఒక అర్చ మార్గం చూపించగలిగారు మీరు మీరే కొట్టుకోకపోతే ఈ అర్చ మార్గం ఉందా ఈ శివాలయాలు ఉన్నాయా శివలింగం ఉన్నదా ఈ విధానం ఉంటుందా సగుణ నిర్గుణ మార్గములతో పరమేశ్వరుణ్ణి పూజించి ముక్తి పొందే మహాభాగ్యం మానవులకు ఉంటుందా ఉండదు కాబట్టి మీకోసం నేను ఇలా ఆవిర్భవించాను కాబట్టి మీరు కూడా ఇక మీదట ఈశ్వరుణ్ణైన నన్ను లింగ రూపంలో పూజించండి నా అనుగ్రహంతో అన్ని ప్రకాశిస్తున్నాయి గురుక్తి వ్యంజకం ప్రమాణం వా పునఃపున నేనే గురువుగా సమర్థ గురువుగా లోకంలో గురువుల రూపంలో ఈ విషయం చాటుతున్నా కాబట్టి గురు ప్రవచనం గురు స్మృతి అని ఉన్నది ఆ గురు స్మృతి ఇదే చెబుతోంది గురుక్తి వ్యంజకం తత్ర ప్రమాణం వా పునఃపున అంటే మాటి మాటికి ఏమని చెబుతున్నది గురువు యొక్క సత్ వచనం శివుడు సాకార నిరాకార స్వరూపుడు ఆయనని పూజించడమే మోక్షానికి అర్హత ఇంకా వేరే మోక్షం పొందడానికి మార్గములు లేవు శివలింగార్చన మాత్రమే ఉత్తమోత్తమము అని గురువాక్యం చెబుతున్నది గురువాక్యంతో కర్తవ్యం గురువుగారు ఏం చెబుతా చేయటమే ఇంకా ఆ వాక్యాన్ని కాదననే ప్రసక్తే లేదు అధికారమే లేదు ఈ గురువాక్యంతో మీరు తరించండి గురువాక్యంతో కర్తవ్యం అంటే అభిషేకానికి రండి అంటే ఇంట్లో కూర్చొని భోజనం చేయడమా అది గురువాక్యమా వాళ్ళు గురు శిష్యులు అవుతారా ఎప్పటికీ ఎవరని చెప్పేశాడే బ్రహ్మతత్వమిదంగూఢం భవత్ప్రీత్యా భనామ్యహం నేను పరబ్రహ్మస్వరూపాన్ని ఇది బ్రహ్మతత్వం ఇది ఈ వాక్యాన్ని అనుల్లంఘ్యమిక ప్రాణం పోయిన పర్వాలే గురువాక్యం మాత్రం ఉల్లంఘించకూడదు अहमेव परम् ब्रह्मा मत्स्वरूपम् कलाकलम् ब्रह्मत्वादिशरश्चाकम् कृत्यम् मे अहमेव परम् ब्रह्मा नेने परब्रह्मणि ఇంతకంటే గొప్పదైన ఆనందము ఎక్కడ ఉండదో అది పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే ఉత్తమోత్తమ ఆనందం ఆనందములు క్షణిక ఆనందాలుంటాయి స్వల్పానందాలుంటాయి నీజానందాలుంటాయి శాశ్వత ఆనందాలుంటాయి శాశ్వతమైన ఆనందమే పరబ్రహ్మ అందుకే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్తు అంటోంది వేదం ఆనందమే బ్రహ్మ అదే నా స్వరూపం అది కూడా కళ అకలం అది కూడా సాకారం నిరాకారం బ్రహ్మత్వం వల్ల అంటే పరబ్రహ్మానందం పొందడం వల్ల ఈశ్వరుడున్న లోకంలో ఆయనతో కలిసి హాయిగా సుఖంగా జీవించగలుగుతాడు మానవుడు ఎంత గొప్ప అదృష్టం అండి నిత్యం పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఆనందం కలుగుతుందిట ఆనందం వల్ల లాభం ఏమిటి శివుణ్ణి పూజించడం వల్ల వచ్చేది ఏమిటంటే ఫస్ట్ ఆనందం ఆ బ్రహ్మానందం చివరికి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెడుతుంది అంటే ఈశ్వరుడి సన్నిధికి తీసుకెడుతుంది భూలోకంలో పూజ చేయడం ద్వారా ఆనందం పొంది ఆనందం ద్వారా ఆయన సన్నిధానానికి వెళ్ళవచ్చు ఇదే నేను మీకు ఇస్తున్న వరం ఇది లోకంలో వ్యాపింప చెయ్యండి బ్రహ్మకేశవుల్లారా నన్ను పరబ్రహ్మస్వరూపుడు అని పిలవచ్చు మీరు నాకు ఏ ఆత్మ అంటే మామూలు ఆత్మ కాదు పరమాత్మ అని పేరు మిగతా వాళ్ళంతా అనాత్మలు లేక జీవులు సృష్టి మొదలుకొని అనుగ్రహం వరకు ఐదు కార్యములు ఉన్నాయి ఈ సృష్టిలో ఈ ఐదు కార్యక్రమములు నిర్వహించు వాడిని నేనే ఏమేమిటి ఐదు కార్యాలు ఒకటి సృష్టి ఆ తర్వాత రెండోది ఏమిటి మీరు ఒక్కసారి లలితా సహస్రనామాలు చాలాసార్లు చదువుతూ ఉంటారు అర్ధ దృష్టితో చదవరు అందులో ఏమనున్నది సృష్టి కర్తీ బ్రహ్మరూప అంటే మొట్టమొదటి కార్యం సృష్టి ఆ సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ రూపంలో ఉంటాను అవునా తర్వాత గోప్తి గోవింద రూపిణి గోప్తి అంటే పోషించుట పోషించడంలో గోవింద రూపంలో ఉంటాను సంహారిణి రుద్రరూప మూడోది సంహారం ఈ సమయంలో రూపంలో ఉంటాను నాలుగవది తిరోధాన కరీశ్వరి తిరోధానం పైకి తీసుకుపోయేటప్పుడు తిరోధానం అంటే వెనక్కి వెళ్ళిపోవడం అనమాట పై నుంచి కిందకు వచ్చాక మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోవడం అప్పుడు నేను ఈశ్వరి అనే పేరుతో ఉంటాను ఐదవది సదాశివానుగ్రహద ఆ అనుగ్రహం అంటారు ఆఖరి దాన్ని ఆ అనుగ్రహం ఇచ్చేటప్పుడు సదాశివ అనే పేరుతో ఉంటాను సదాశివ అంటే మొత్తం ఎన్ని కృత్యాలు ఉన్నాయి సృష్టి స్థితి లయం సంహారం తిరో తిరోధానం అనుగ్రహం అందుకే పంచకృత్యపరాయణ అవునా సంహారిణి రుద్రూప తిరోధానక సరి సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ ఈ ఐదు పనులు చేస్తుంది అమ్మ అందులో సృష్టి చేయడం మీలాగే జనాలందరినీ కనపడేలాగా పుట్టించడం ఈ పుట్టించిన జనాలకి అన్నం పెట్టి పోషించడం మూడవది లయం తనలో కలుపుకోవటం ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తీసుకెళ్ళడం లయం చేయడం వేరు అక్కడే పంపడం వేరు మనం చస్తున్నాం చచ్చిన తర్వాత ఆ ఏ లోకం నుంచి వచ్చామో ఆ లోకానికి వెళ్ళడంలా నరకానికి పోతున్నాడు స్వర్గానికి పోతున్నాడు ఇలా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు అలా కాకుండా ఏ పరమేశ్వరి దగ్గర నుంచి వచ్చామో ఏ పరమాత్ముడి దగ్గర నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళగలిగితే అది తిరోధానం ఇక అనుగ్రహం అది పొందితే ఇక మళ్ళీ భూమికి తిరిగి రావక్కర్ల అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తాం తిరోధానం తర్వాత కూడా అలా రాకుండా అక్కడే ఉండాలంటే అది అనుగ్రహం ఇవి పంచకృత్యములు పరమాత్ముడు చేసేది మీరు అమ్మవారు అనండి శివుడు అనండి ఏదైనా అనండి పరమేశ్వరుడి పరమాత్మ తత్వం అదనమాట ఈ పంచకృత్యములు కూడా జగత్ కార్యంగా నేను చేస్తా ఈశ్వరుడు నేను నాలో ఉంటాయి ఇవి నిత్యం ఉంటాయి ఇవాళ చేసి రేపు మానేయడం కాదు చాలా మంది అజ్ఞానంతో ఇవాళ కష్టం వస్తే గుళ్ళోకి వచ్చి దండం పెట్టి మర్నాడు మానేస్తారు పురాణానికి వాళ్ళకి ఖాళీ ఉంటే వస్తారు లేతే లేదు లేదా అన్నం తినడానికి వరలా ఖాళీ ఉంటే ఉత్తప్పుడు మానేస్తున్నారా ఒకసారి గుండెలు వచ్చి చేసుకోండి అభిషేకానికి రావడానికి ఏమో టైం సరిపోదు ఖాళీ ఉంటే వస్తా లేతే రావు గుళ్ళోకి రావాలంటే ఖాళీ ఉంటే వస్తాం లేతే లేము పురాణం వినడానికి ఖాళీ ఉంటే వస్తాం లేతే లేదు ఇదే అన్నం తినడానికి ఖాళీ ఉంటే తింటామండి లేకపోతే ఒక ఏడాది మానేస్తామన్న వాళ్ళు ఎవరినో ఉంటే చెయ్యొత్తండి పాపం అంత గొప్పవాళ్ళు దొరికితే అన్నం పెడదాం అబ్బే అక్కడ మాత్రం పద్దిన్నుల బాగా ఇడ్లీ తినాలి మళ్ళీ గంట పోయిన తర్వాత కాఫీ పుచ్చుకోవాలి మధ్య మధ్యలో చిప్స్ ట్రిప్స్ ఇవన్నీ వెయ్యాలి మధ్యాహ్నం మళ్ళీ అంతా వెయ్యాలి సాయంత్రం మళ్ళీ ఉపన్యాసానికి వచ్చే ముందు వెయ్యాలి రాత్రి ఇంటికి వెళ్ళాక వెయ్యాలి మధ్యలో అర్ధరాత్రి వెలుపు వస్తే కూడా వెయ్యొచ్చు ఓపిక ఉంటే పొద్దున్న వళ్ళీలు అవ్వగానే కాఫీ టీలు సిద్ధం అంటే ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవు అవ్వం అక్కడ కాంప్రమైజ్ అవుతాం అలాగ కాంప్రమైజ్ అయ్యి అవ్వకుండా ఉండడం అనేది మానవ లక్షణం కానీ ఈశ్వరుడు ఏమంటున్నాడు ఈ పంచకృత్యములు ఇలా ఇష్టం ఉంటే చేసి రేపు మానేయడం కాకుండా ఎల్లప్పుడూ చేస్తాం కనుక నిత్యకృత్యములు అన్నాడు మీరు కూడా కొన్ని నిత్యకృత్యములుగా పెట్టుకోగలిగితే అప్పుడు మీకు కష్టము రాదు ఇది మీరు గుండెల మీద చేసుకుని నేను చెబుతున్నమాట మీరు ఒక నియమం పెట్టుకుని ఈ టైంకి ఇది చేస్తాం ఈ టైంకి ఉపన్యాసానికే పెడతాం ఎవడు వచ్చినా ఎవడు రాకపోయినా అన్నం తిన్నా తినకపోయినా చచ్చినా చావకపోయినా ఆరైతే గుడి ఇంకా తర్వాత ఎవడి మాట వినం ఆరు టు ఎనిమిది గట్ట ఉండవలసిందే ఇలా ఒక నియమం పెట్టుకోండి ఇలా నిత్య నియమం పెట్టుకుంటే వాడే ఈశ్వరుడు అవుతట్ట అంటే నిత్య నియమం దేనికి పెట్టుకోవాలి మంచి పనులకి మళ్ళీ ఆరు గంటలకి గ్యారంటీగా సినిమా కడతానని పెట్టుకుంటే అప్పుడు మీరు ఈశ్వరుళ్ళు అవ్వరు శనీశ్వరులు అవుతారు మీకు మీకే ఇంకా ఆ శనీశ్వరుడు పాప లోకాన్ని అనుగ్రహిస్తాడు వీడు అలా కాదు కలీశ్వరుడు అవుతాడు అప్పుడు కపీశ్వరుడు అవుతాడు చివరికి అలా అవుతాడు అది గుర్తుపెట్టుకోండి నిత్యము ఈ కార్యక్రమములు చేయడం వల్ల నేను ఈశ్వరుణ్ణి అందుకే ఈ కర్మలు నాలో లేవు నాలోనే ఉంటాయి నాలో పుడతాయి నాలో కలిసిపోతాయి మీలో బ్రహ్మ జ్ఞానాన్ని రేకెత్తించడం కోసమే లింగాకారంగా ఆవిర్భవించాను ఈ లింగ దర్శనం వల్ల మీకు నా ఈశ్వర భావం అర్థం కాల నేను లింగంగా వచ్చానా వచ్చినప్పుడైనా ఇదేమిటి పైకి ఎడదామా కిందకెడదామా అనుకున్నారు కానీ ఇదే మనందరికీ మూలం ఇందులో గొప్ప దివ్య శక్తి ఉంది శక్తి ఉండబట్టే మన అస్త్రములు ఇందులో కలిశాయి ఈ కాంతి మన కళ్ళని కూడా మిరుమిట్లు గొలిపేలా చేస్తోందనే ఊహ మీకు రాలేదు రాలేదు కాబట్టే అప్పుడు మిమ్మల్ని కిందకి పైకి వెళ్ళి వెతకండ్రా అన్నాను అక్కడ కూడా బ్రహ్మగారు రవ్వంత తెలివి తక్కువతనం చేశాడు చివరికి స్తంభంలో నుంచి నేను పగలగొట్టుకు బయటకు వచ్చా అప్పటి కాని మీకు రజోగుణం తొలగి తమో గుణం తొలగి నా దివ్యతత్వం అర్థం కాదు గనక ఒక స్థాయి దాటి పాపం పండితేనో లేక తపస్సు పండితేనో నేను నా లింగం నుంచి ఆవిర్భవించి దర్శనమిస్తానన్నాడు అంటే లింగ రూపం నుంచి బయటకొచ్చి దర్శనమివ్వాలంటే పాపమైనా పండాలి లేదా పుణ్యమైనా పండాలి పుణ్యం పండించుకోండి పాపం పండించుకోవడం మనకెందుకు బ్రహ్మలాగా అబద్ధమైన తలకైపోగొట్టుకోవడం మనకు అనవసరం ఆయన బ్రహ్మ ఆయన స్థాయి వేరు కాబట్టి వీరేం చేయాలి విష్ణువులాగా సత్యంతో పూజ చేస్తే పుణ్యం పండి ఆయన అనుగ్రహిస్తాడు పుణ్యం పండి అనుగ్రహిస్తే మనం చూడగలుగుతాం పాపం పండి ఆయన పడవడానికి వస్తే ఇక మనం ఇంకా మన అక్కడ ఉండేదేముంది నమోహం ఓ పోటు లటుక్కును పొడిస్తాడు ఆ తర్వాత ఇక్కడ పొడిస్తే వెళ్ళి యమధర్మరాజు గారి దగ్గర చీపు గెస్ట్ గా ఉంటాం అందువల్ల నాయనలారా మీ పుణ్యం పండించుకుని నా దర్శనం చేసుకోండి నిత్యం అర్చించండి లింగం అంటే నేనే లింగ లక్షణ యుక్తత్వామ లింగం భవేదిదం తదిదం నిత్యం పుత్రకౌ ఆకారం ఉండి లక్షణములతో ఉండడం వల్ల ఇదే లింగం దీనిని నిత్యం పూజించండి ఈ లింగం నా స్వరూపం లింగ సన్నిధి నా సన్నిధి లింగానికి ఎదురుగుండా ఉండడం అంటే ఏమిటనమాట శివుడికి ఎదురుగుండా ఉండడమే మీరు చూడండి గుళ్ళో కాసేపు లింగానికి కూర్చుని నమస్కారం చేస్తే ఏదో లింగం ఒక రూపం అని కాదు డైరెక్ట్ కైలాసంలో ఉన్న పరమేశ్వరుడికి ఎదురుగుండా ఉండి నమస్కరించడంతో సమానమే ఇంక అందులో ఏం తిరుగులేదు ఈ మహాలింగాన్ని నిత్యం పూజించండి అసలు శివుడికి లింగానికి భేదం లేదని చెప్పేశాడు ఆయన నిత్యం అభేదాలు లింగలింగినోహో లింగలింగినోహ అభేదా అంటే ఏమిటి అర్థం అంటే శివునికి శివలింగమునకు తేడాల శివుడే శివలింగం శివలింగమే ఆ శివుడు శివుడు అంటే ఇంకేం లింగమే ఆ లింగానికి నమస్కరించడం అంటే శివుడికి నమస్కరించడమే అందులో ఏం తేడా ఓ పిల్లల్లారా నేను నిరాశ్రయుణ్ణి నిరాశ్రయుడింటి ఆశ్రయం అవసరంలా నాకు గుడి అక్కర్లా గోపురం అక్కర్లా కొంప అక్కర్లా గోడక్కర్లా మిగతా వాళ్ళ కొంపలు కావాలి కానీ నేను హాయిగా అందుకే కైలాసంలో మంచులో కూర్చుని ఉంటాను అంతే ఆయనకి మనకు వల్లే బిల్డింగ్స్ అవసరం లేదట బిల్డింగ్లు ఎవరికి అవసరం ఇంట్లో లేకపోతే రోగాలు వచ్చేవాడికి ఎండకి ఎండిపోయి వానకి తడిస్తే తచ్చేవాడికి మంచు తట్టుకోలేని వాడికి వాళ్ళందరికీ ఇళ్ళు అవసరం పరమేశ్వరుడికి ఏం అవసరం అందుకే ఆయన ఏమన్నాడు నాకు ఆశ్రయం అక్కరలా ఈ లింగం ఉన్న తోటి ఆశ్రయం లేకుండా ఉండగలను ఆశ్రయం మీ సంతోషం కోసం కట్టుకుంటున్నారు నాకేం అక్కర్లేదు అన్నాడు ఆయన లింగం బయట ఉన్న ఒకటి లోపల ఉన్న ఒకటి మీకు పుణ్యం రావడానికి మీరు కట్టుకుంటే కట్టుకోండి ఎక్కడైనా లింగమే ప్రధానం ఇదంతా లింగం గురించి చెబుతుంది కాబట్టి లింగ పురాణం అన్నారు ప్రత్యేకంగా దీన్ని అసలు ఈ సృష్టి మొత్తం లింగమే లింగము అనగా లక్షణము ఏదో ఒక లక్షణం లేకుండా సృష్టి ఉండదు లింగం అంటే ప్రధానం మూర్తి అప్రధానం విగ్రహారాధన అప్రధానం లింగమే ప్రధానం కాబట్టి శివుడికి ఎప్పుడు విగ్రహం కంటే లింగం గొప్పది తక్కిన వాళ్ళకి విగ్రహం మాత్రమే ఉంటుంది ఇంకెవరికి లింగం ఉండదు ఒకటి వాడు చెప్పాడు ఎక్కడైనా శివుడి విగ్రహం ఉన్నా పక్కనైనా లింగం లేకపోతే ఆ గుడి గుడి కాదన్నాడు కొంతమంది సరదా కోసం ఏం చేస్తారంటే శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారట ఆ విగ్రహం పక్కన పాదాల దగ్గర ఎక్కడో చోట మళ్ళీ లింగం ఉండాలి అది లేకపోతే ఆ గుడి గుడి కాదన్నాడు ఇది చూడండి కింద ఏమన్నాడు లింగాభావే నత సబేరమపి సభేరం నా విగ్రహం చాలా గొప్పదైనా నా విగ్రహమునకు పక్కన ఎక్కడో ఒక తోట లింగము లేనట్టయితే లింగములేని నా విగ్రహము క్షేత్రం కాదు దానికి పవిత్రత లేదు అన్నాడు ఇంకా శివుడు ఆర్డర్ దానికి ఎక్కడ బయట పెద్ద శబ్దాలు కనబడుతున్నాయి పాటలను ఒకసారి చూడండి ఎవరు చోటు అంటూ ఎక్కడ ఉండదని ఇప్పుడు నాకు అర్థమైంది కలియుగం కదా మరి ఇప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కలిపి అడిగారు బ్రహ్మ విష్ణువు ఊచతు సర్గాది పంచకృత్య లక్షణం బ్రూయినూ ప్రభో ప్రభు ఐదు జగత్కార్యములు గురించి నువ్వు అన్నావు సృష్టి స్థితి సంహార తిరోభావ అనుగ్రహాలని ఈ పంచకృత్యముల లక్షణమేమిటి నువ్వు దానిని ఎలా నిర్వహిస్తావు అది నీవే చెప్పాలి మాకు ఇంకెవరి వల్ల ఇది వినే ఓపిక లేదు అంత బాగా చెప్పలేదు పరమేశ్వరుడివి గనక ఈ ఐదు కృత్యములు చేసేవాడివి నువ్వు గనక నువ్వే చెప్పమనగానే అప్పుడు ఆయన ఇలా చెప్పాడు ఇది రహస్యం ఎవరికి పడితే వారికి చెప్పరాదు అయినా కృపతో మీకు చెబుతున్నాను ఓ బ్రహ్మ విష్ణువులరా సృష్టి స్థితి సంహారం తిరోభావం అనుగ్రహం ఇవి పంచకృత్యములు ఐదు కార్యాలు అందులో సర్గ అంటే ఏమిటి అంటే మొట్టమొదటి సృష్టి అంటే ఏమిటి సర్గాన్నా సృష్టి అన్న ఒకటే సంసారం యొక్క ఆరంభం ఈ ప్రపంచము యొక్క ఆరంభం ఓ భూలోకము స్వర్గలోకము పాతాళలోకము ఏదో ఒక లోకం ఆరంభం అవ్వడమే అది సర్గ అనగా సృష్టి ఈ ఆరంభించాక ప్రారంభించిన సృష్టిని స్థిరముగా ఒకే పద్ధతిలో నడపడం స్థితి అదనమాట ఎప్పుడూ కూడా ఒక జగత్తును ఒక సృష్టిని ఆరంభించిన తర్వాత దానిని అదే క్రమంలో నడిపితే దాన్ని ఏమంటాం స్థితి ఈ స్థితిని మళ్ళీ ఎల్లప్పుడలా ఉంచితే ఎలా మరి దాన్ని నాశనం చెయ్యడమే సంహారం ప్రాణము ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణం చెయ్యడమే తిరోభావం ఓ మనిషి వచ్చాడు చావగానే వాడి ప్రాణం ఎక్కడికో తోటికి వెళ్ళాలి కదా ఆ వెళ్ళడం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళడం దానిని తిరోధానము లేక తిరోభావము ఇంక ఈ జీవులు వెనక్కి తిరిగి వెళ్ళక్కర లేకుండా ఏ పరమేశ్వరుడి నుంచి వచ్చారో ఆ పరమేశ్వరుడి దగ్గర శాశ్వతంగా ఉండే యోగం రావడమే మోక్షం ఇవి పంచకృత్యములు ఈ ఐదు నా కార్యాలు ఇతరులు ఎవరూ ఈ కార్యక్రమాలు చెయ్యలేరు ఇతరులు ఎవరైనా ఈ పని చెయ్యాలి అనుకోవడం ఎటువంటిది అంటే గోపురం మీద ఉన్న బొమ్మ గోపురం మొయ్యడం వంటిది అన్నారండి అంత మంచి మాట నడదు అండి కృత్యమేతద్వహత్యన్యూష్ణీం గోపుర బింబవత్ ఈ బిల్డింగ్ కి పైన ఓ విగ్రహం పెట్టారనుకోండి